అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ద మోస్ట్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మరి ఇక లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఎర్ర కందిపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే తగినన్ని పాలు అన్నమాట, అంటే ఈ కందిపప్పు బాగా మునిగే వరకు పాలు యాడ్ చేసుకొని ఒక 3 అవర్స్ పాటు ఇలానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి. కందిపప్పు అనేది పాలని బాగా పీల్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఎలాంటి మేకప్ ఉండకూడదండి. ఇది ఇన్స్టెంట్గా స్కిన్ బ్రైట్నింగ్ అవుతుందండి. ఇంకా ట్యాన్ రిమూవ్ చేయడంలోనూ, ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు వెంటనే రిజల్ట్ తెలుస్తుందండి. మీ స్కిన్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది. ఇంకా మీ స్కిన్ చాలా స్మూత్గా ఇంకా షైనీగా ఉంటుంది. ఈ ఎర్ర కందిపప్పు అనేది మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది చర్మంపై ఉండే రంధ్రాలను టైట్ చేసి మన ఫేస్ని చాలా స్మూత్గా ఉండేలా చేస్తుంది. ఈ మసూర్ దాల్ ప్యాక్ అనేది పింపుల్స్ తగ్గించడంలోనూ ఇంకా ఫైన్ లైన్స్ తగ్గించడంలోనూ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. ఇంకా మనం బయటకు వెళ్ళొచ్చినప్పుడు మనకి చర్మం కమిలిపోతుంది కదా, అలా అయినప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసి చూడండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది బాగా ఆరనివ్వాలండి ఒక 10 మినిట్స్ పాటు. ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చి చూస్తే మీ స్కిన్ నిజంగా చాలా బ్రైట్గా అనిపిస్తుందండి. బ్రైట్గా అంటే మరీ బ్రైట్గా అయిపోరండి, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వచ్చారు. మన స్కిన్ కలర్ కంటే కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుంది అంతేను. దీన్ని మీరు బాత్ పౌడర్గా కూడా యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట. దీన్ని మీరు ఒక్కసారి యూజ్ చేయండి, రిజల్ట్ అనేవి మీకే తెలుస్తుంది. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.